कार्यक्रम श्रीहरिपुरम कोरमंडल गेट अपोजिट 60 वार्ड परिधि वाकिंग पार्क प्रांगण में जरिगिंदि। की मुख्य अतिथिगा एमएलए अवंति श्रीनिवासराव, पश्चिम नियोजकवर्ग समन्वयकर्ता मल्ला विजय प्रसाद, आड़ारी अनंत कुमार, 60 वार्ड कॉर्पोरेटर पी सुरेश, 58 वार्ड कॉर्पोरेटर लावण्य तदितर हाजरयारु। कार्यक्रम में पश्चिम नियोजकवर्ग संबंधी विविध कॉर्पोरेटर्लु नायकुलु वार्ड मेंबर्लु कार्यकर्तलु प्रजलु अत्यधिकंगा पाल्गोनी कार्यक्रमानि विजयवंतं चेशारु। మనోడు మెయిన్ మనోడు మెయిన్ అదేవిధంగా 60 వార్డు సురేష్ గారు వేదికను నమ్మ కోరుతున్నాం। యావత్ రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది। ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో పెద్దల సమక్షంలో ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది। అందులో భాగంగా మా 58వ వార్డులో సుమారు 1167 పట్టాలు ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది। ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ పట్టాలైన టిట్కో కూడా యాడింగా నౌషకం ద్వారా ఇచ్చే ఏ పట్టాలు అయితే పంపిణీ చేస్తున్నారు అవి సుమారు 1167 పట్టాలు పంపిణీ చేస్తున్నారండి। ఇందులో టిట్కో యాడింగ్ లేదు, టిట్కో యాడ్ లేదు, ఓన్లీ నౌషకం। ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। హరి వెంకట కుమారి గారు, స్థానిక కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్, స్థానిక లీడర్స్, నాయకులు, మరి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అధికారులు అందరికీ కూడా పాదకమితులకు ధన్యవాదాలు। ప్రధానంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఒక బలమైనటువంటి నియోజకవర్గం, మరి ఈ నియోజకవర్గంలో ఇంతవరకు కూడా గత 14 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా, మాజీ శాసనసభ్యుడిగా, మరి ఇన్ఛార్జిగా, మరి ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిని, మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మరి ఆయన ఆశీస్సుల మేరకు ఆడారి తులసీరావు గారి తమయుడు మరి ఆనంద్ గారు మరి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వచనంతో రావడం జరిగింది। మరి అందరం కూడా ఆయనకి స్వాగతం పలకడం, యాక్ట్ తీర్మానం చేయడం, రేపు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ఆయన గెలిపించడానికి అందరం కూడా సమిష్టిగా కృషి చేసి గెలుపు కోసం అందరం కూడా ఏక తాటి మీద నిలబడి గెలుపుకి మీ అందరం కూడా సహకారాన్ని అందిస్తాం। లక్ష్మణ్ ముందురా, కాలక్ష్మణ్ గో అలా నిలబడి ఆలపట్టాలి దశ గారు అలున్నారు తెలుగుం సార్। 58 మంగ పుణ్యాది వెంకటలక్ష్మి, ఈ యొక్క పట్టాలు అలాగే ఈ ఇళ్ల తాలూకా శాంక్షనింగ్ లెటర్స్ ప్రొసీడింగ్ కాపీలు రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది, దాన్ని గమనించాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాయి। 56 వాడు అయిపోయిందా? 56 ఈ రోజున మనసున్న మహారాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో 125,000 పట్టాలు, అదేవిధంగా ఈ రోజున మా పశ్చిమ నియోజకవర్గంలో 14 సుమారుగా 15,000 పట్టాలు పంపిణీకి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సిబ్బందికి, అదేవిధంగా ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం చేయిస్తున్న ముఖ్యమంత్రి రోజులకి ప్రజలందరి తరఫున, మా పారిశ్రామిక ప్రాంత ప్రజల తరఫున, పశ్చిమ ప్రజల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా
ఇల్లు లేని వాళ్ళు కొన్ని వందల వేల మంది ఈరోజు ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 30 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం అనే కార్యక్రమం పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాన్ని గర్వంగా చెప్పగలరు. ఆ పార్టీలో ఉన్నందుకు, ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు, ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎన్నో ఫ్యాంక్షన్స్ ఈరోజు మహిళల పేరుగా పెట్టి ఎంతో ముందుకు నడిపిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన పిల్లల కోసం ఈరోజు నాడు నేడు స్కూళ్ళు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చిన ఈ 3 రోజుల్లో రోజుకి ఒక పండగ వాతావరణంలో నిజంగా ఊహించలేనంత విధంగా ఈ రోజు నాడు ఈ 3 రోజులు గడిచింది. చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మా కార్పొరేటర్స్ కానీ నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఇప్పటిదాకా ఎంత కష్టపడ్డారో, అభివృద్ధికి ఏ విధంగా వాళ్ళు బాగు చేశారన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న కాలంలో కూడా ఇంకా మెరుగైన సర్వీసు మా నాయకులు, మా కార్పొరేటర్స్ కానీ, లేకపోతే మా వార్డు ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే నాయకులు కానీ అందరూ సహా మీరు తీసుకొని అన్నదండలతో ముందుకెళ్ళి వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ ఎటువంటి సమస్య లేకుండా తక్కువ కాలంలో మేము దీన్ని ఒక ఆదర్శంగా నియోజకవర్గంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాను.